हाय फ्रेंड्स मित्रुलंदरिकी नमस्कारम वेलकम टू माय चैनल फ्रेंड्स कोत्तगा मा चैनल एवरैना चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे नोटिफिकेशन बेल क्लिक चेयंडी अप्पुडे प्रती रोज मा वीडियोस मीकु अपडेट अवुतायि इक ई रोज कार्यक्रमंलो मुंदुगा मंत्र बलम उदयं आचरिंचवलसिन पूज मूडु योगक्षेमाल गुरिंचि तेलुसुकुंदाम इक ई रोज तेदी 13 मूडव नेल 2022 श्री प्लवनाम संवत्सरं उत्तरायण शिशिर ऋतु पाल्गुन मास शुक्लपक्षं ई रोजु चाला विशेषं दशमी आदिवारं पुनर्वसु नक्षत्रं इंकोद्दि सेपट्लो एकादशि प्रारंभमवुतुंदि कानी रेपु विशेषंगा एकादशिनि आचरिस्तारु अदे रंग्बरी एकादशि अनि अंटारु उत्तर प्रदेश लो उन्न काशी क्षेत्रंलो रेपु परमेश्वरुडिकि विशेषमैन पूजलु चेसि गुलाल्तो पूजलु चेसि पंडग रोजुलागा आचरिस्तारु अंत पवित्रमैन रोजु रेपटि एकादशि मीरु कूडा इंट्लो गुलालु तेच्चि पेट्टुकोनि रेपु सायंत्रं लेदा उदयं परमेश्वरुडिकि विशेषंगा पूजिंचि गुलालतो प्रोक्षिंचिन तर्वात इंट्लो अंदरू आ गुलाल्नि ओक चुक्कलागा पेट्टुकोवालि अला रेपटि नुंडि होली वरकु प्रती रोजु मी नुदुटन आ गुलाल्नि धरिंचंडि दीनि अंतरार्थं एमिटि अंटे शिवरात्रि की पार्वती परमेश्वरुलु वैवाहिक जीवितंलो अड़ुपेट्टे रोजु अलागे वालु मानसिकंगा कलिसिन रोजु अयिते शारीरिकंगा कलिसिन रोजु रेपु रंग्बर एकादशि अंदुके काशीलो रेपटि रोजु ओक अद्भुतमैन पर्वदिनंगा आचरिस्तू उंटारु काबट्टी दीनिनि मनमंदरं कूडा आचरिंचवच्चु अलागे रेपु अंदरू शिव ध्यानंलो उंडडं चाला श्रेष्ठं इक ई रोजु दशमि पुनर्वसु नक्षत्रं ईरोजु विशेषंगा महाविष्णुवुनि ध्यानं चेयालि ईरोजु महाविष्णुवुनि ध्यानं चेयडं वलन पूर्वाजित कर्मफलालु तोलगिपोतायि ईरोजु दशमि काबट्टि विजयं प्राप्तिस्तुंदि अंदुके मनमंदरं ओं नमो भगवते वासुदेवाय अने मंत्रान्नि जपिंचालि मंत्रं ओं नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय अने मंत्रानी मी केन्नी सार्लु वीलैते अन्नी सार्लु जपिंचंडी लेदा कनीसम 108 सार्लैना जपिंचंडी अंता शुभम जरुगुतुंदी इक ई रोजु उदयान्ने आचरिंचवलसिन पूज प्रभुत्व उद्योग योगं प्राप्तिंचडानिकी ई रोजु उदयं कोद्दिगा गोधुम पिंडी मरियु शनग पिंडी समभागंलो तीसुकोनी అందులో కొద్దిగా బెల్లం వేసి పాలు పోసి రెండు కలిపి ప్రమిదలు చేసి ఈ ప్రమిదలను రాగి పల్లెం లేదా తమలపాకు అరటి ఆకు లేదా ఏదైనా ఆకుపైన పెట్టి నెయ్యి వేసి విష్ణుదేవుని ముందు దీపాలను వెలిగించాలి ఇలా చేసి నాకు ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని సంకల్పముద్ర వేసుకొని సంకల్పం చేసుకొని గురుపాదుక స్తోత్రం సూర్యాష్టకం లేదా సూర్య కవచం గురు కవచం పారాయణం చేయండి ఇవి పారాయణం చేయలేకపోతే సూర్య మంత్రం బృహస్పతి మంత్రమైనా జపించండి ఇవేమీ చేయలేకపోతే నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి ఈ పూజను ఈ రోజు ఉదయాన్నే ఆచరించాలి దీపాలు కొండెక్కిన తర్వాత ప్రమిదలను నీటిలో కలిపి ఏదైనా చెట్టుకి పోయండి లేదా ఏదైనా నదిలో వేసేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సంకల్పం త్వరలోనే నెరవేరుతుంది అద్భుతమైన పూజ ఈ రోజు ఉదయాన్నే తప్పకుండా ఆచరించండి ఇక ఈ రోజు మొదటి యోగక్షేమం ఈ రోజు మీ పిల్లల విద్యాభ్యాసం కోసం ఈ పూజను ఆచరించండి పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎవరైనా ఆచరించవచ్చు ఈ రోజు ఇలాచితో ఒక మాల చేసి గణపతికి ఇలాచి మాల వేసి గరికతో అర్చించి పూజించాలి పూజించే సమయంలో పిల్లలకి మంచి విద్యాభ్యాసం కలగాలని సంకల్పం చేసుకోవాలి పూజ అనంతరం ఇలాచి మాలను తీసి దంచి పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ ని ప్రతిరోజు సాయంత్రం రాత్రి పడుకునే ముందు పాలల్లో కలిపి మీ పిల్లలకి తాగించాలి లేదా ప్రతిరోజు ఒక ఇలాచిని తినిపిస్తే పిల్లలకి మంచి విద్యాభ్యాసం మరియు ఆరోగ్యం రెండూ ప్రాప్తిస్తాయి ఈ రోజు ఇలాచి మాలను గణపతికి సమర్పిస్తే మీ పిల్లల విద్యాభ్యాసంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా పరిపూర్ణ విద్యావంతులు అవుతారు అద్భుతమైన పూజ తప్పకుండా ఆచరించండి ఇక ఈ రోజు రెండవ యోగక్షేమం ఈ రోజు రెండవ యోగక్షేమంలో రైతులు ఈ పూజను ఆచరించండి మీకు దగ్గరలో ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే దాని ఆకులు తెచ్చుకొని
ఇంట్లో మహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి లేదా రాముడు లేదా కృష్ణుడి దగ్గర పెట్టి దీపం వెలిగించండి. ఈ పూజను ఇంట్లో ఎవరైనా ఆచరించవచ్చు. ఈ ఆకులను మీ పొలంలో లేదా మీ ధాన్యంలో చల్లండి. ఈ సంవత్సరం మీకు మంచి దిగుబడి వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు వేసుకున్న పంటలో కూడా మంచి దిగుబడి, మంచి లాభాలు ప్రాప్తిస్తాయి. అద్భుతమైన యోగక్షేమం రైతుల కోసం, తప్పకుండా ఆచరించండి. ఇక ఈరోజు మూడవ యోగక్షేమం. ఈరోజు సాయంత్రం పరమేశ్వరుడికి చెరుకు రసంతో అర్చించాలి. శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి శివదారిద్ర దహన స్తోత్రం పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. అలాగే ఎవరికైనా ఇచ్చిన డబ్బులు త్వరగా తిరిగి వస్తాయి. ఈ పూజను సంకల్పపూర్వకంగా మనసులోనే సంకల్పం చేసుకొని పరమేశ్వరుడిని పూజించి అర్చించండి. తప్పకుండా మీ సంకల్పం త్వరలోనే నెరవేరుతుంది. ఇదే ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం. తప్పకుండా ఆచరించండి. ఫ్రెండ్స్, ఇవే ఈరోజు మంత్రబలం, ఉదయం ఆచరించవలసిన పూజ, అలాగే మూడు యోగక్షేమాలు. తప్పకుండా ఆచరించండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నమస్కారం.